ఏంటంటే ఎవరు లేని చోటుకి నన్ను ఒంటరిగా తీసుకొచ్చారు? మళ్ళీ ఎలా తీసుకోవాలని అడిగావు కదూ. ఇప్పుడు తెలిసిందా? హౌ ఇస్ ఇట్? ఓప్రో అదిరింది. బండాపురా, డ్రైవర్ పోనీ. బావా, నీ కూతురు పెళ్లికని వచ్చాం, చివరికి నా కూతురు పెళ్లి ఖాయమైంది. పెద్దలు అంటుంటారుగా, ఒక పెళ్లికి వస్తే మరో పెళ్లి ఖాయమవుతుందని. ఆ విధంగానే జరిగింది. చూడమ్మా, నా కొడుకు అరుణాచలానికి నీ కూతుర్ని ఇవ్వడానికి నీకు ఇష్టమేగా. అది సరే అన్నయ్య, మనమే మాట్లాడుకుంటే ఎలా? అమ్మ నువ్వు మాట్లాడగొద్దా చెప్పు. అమ్మ ఆ రోజే నీతో చెప్పిందిగా, ఈ ఇంటికి వేదవతే కోడలుగా రావాలి అని. పట్టాది, ఏమిట్ర అన్యాయం జరుగుతుంది ఇంట్లో? ఏమిటమ్మా నువ్వు అనేది? ఏమని చెప్పను, అరుణాచలం వేదవతిని కావలించుకుని అసహ్యంగా చిచ్చి. అదేంటమ్మా, ఎప్పటికైనా వాడేగా దాన్ని కట్టుకోబోయేది. ఎవరా కట్టుకోబోయేది? అరుణాచలమే. నువ్వే కదా మా అన్నది వేదవతిని ఇంటి కోడలుగా చేసుకోవాలని. అవును అన్నాను, వేదవతిని ఇంటి కోడలుగా చేసుకోవాలని. కాని పెళ్లి కొడుకు అరుణాచలం కాదు, చిన్నవాడు సురేష్. పెద్దవాడు అరుణాచలం ఉన్నప్పుడు వాడి తమ్ముడికి ఎలా చేస్తామమ్మా పెళ్లి? ఏమిట్రా మాటలు, తెలిసే మాట్లాడుతున్నావా? వేదవతిని అరుణాచలం ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే అరుణాచలం నువ్వు మీరా. ఇప్పుడు నేను చెప్పకుండా ఉండలేను. అరుణాచలం సుభద్రా, ట్రైన్ టైం అయింది, ఇంకెంతసేపు? ఇదిగో వచ్చేస్తున్నావు అండి. ఏంటి డాడీ సడన్ గా ఊరికి వెళ్తా ఉంటున్నారు? హైదరాబాద్ లో ఓ ముఖ్యమైన పని ఉంది, అందుకు వెళ్తున్నాను. వచ్చేటప్పుడు 10-15 రోజులు ఇక్కడే ఉందాం అన్నారు. అన్నాను, ఇప్పుడు పెడదాం అంటున్నాను. అంటే నీకు పని ఉంటే నువ్వు వెళ్ళి రావచ్చుగా. నేను వేదవతి సుభద్ర అందరూ కొన్నాళ్ళు ఉండొస్తాం అక్కడికి. మీరు బయలుదేరుతున్నారా లేదా? అది కాదు డాడీ, అరుణాచలం బాబా టౌన్ కి వెళ్ళాడు కదా, తను వచ్చాక ఒక్కసారి. అన్ని వీళ్ళు చెప్తారు, మీరు బయలుదేరండి. బస్తాలని గోడంలో పెట్టండి. ఏ అజ్ఞానం, మామయ్య అత్తయ్య వేదవతి ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? వచ్చిన వాళ్ళంతా ఇక్కడే ఉండిపోతారా? పెళ్ళైపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? అరుణాచలం, మీ మామయ్యకి హైదరాబాద్ లో ముఖ్యమైన పని ఉందట, అందుకు వెళ్ళారు. చెప్ప చేయకుండా అదింటున్నాను వాళ్ళు. అది గోడౌన్కి ఈ బస్తాలు పంపమన్నాను, పంపేవా? అవి పంపారనా? మామయ్య వాళ్ళు ఉన్నట్టుండి, ఎందుకు? వాళ్ళకి 1000 పనులు ఉంటాయి. అది వదిలి, పొలంలో మోటార్ చెడిపోయిందట, వెళ్ళి దాని సంగతి చూడు. సరే. ఏడుకోండో, ఏంటా మాటలో? అరుణాచలం, అరుణాచలం, మీ తమ్ముడు సత్యం వీరాసాం కూతురు ప్రేమించి మోసం చేశాడని పంచాయతీ పెట్టారు, తొందరగా వెళ్ళు. నిజం చెప్తున్నా, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఈ అమ్మాయి నేను చూడలేదు. బాబు, మరి అంత న్యాయంగా మాట్లాడకండి, నా కూతురు ఎప్పుడు అబద్ధం చెప్పదు. అంటే నేను చెప్పేది అబద్ధమా? పోనీ, మీరు అన్నట్టు మీ అమ్మాయి ఉత్తమరాలు, అబద్ధం చెప్పడం తెలియదనే అనుకుందాం. ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే దానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఉంచుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటారా? దీనికి దేవుడే సాక్షి. బాబు, అరుణాచలం, సమయానికి దేవుళ్ళ వచ్చావు. నా కూతురు మీ తమ్ముడిని నమ్మి మోసపోయింది. ఇప్పుడు అడిగితే నా కూతురు తనకు అసలు తెలియనే తెలియదు అంటున్నాడు. పేదవాడి మాటలు పంచాయతీ నమ్ముతుందో బాబు, నువ్వే న్యాయం చేయాలి. తమ్ముడు, ఏంట్రా ఇదంతా? ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవడో అయితే నిన్న నా మీద మోపుతున్నారనయ్య. ఇంతకుముందు ఈ అమ్మాయిని నేను చూడలేదనయ్య. ఏంటి, ఈ అమ్మాయిని నువ్వు చూడలేదా?
ఎంత మాటను. ఈ అమ్మాయితో నువ్వు తిరగడం మాట్లాడడం నేను చూశానరా. ఏంటన్నయ్య నువ్వు అనేది? అసలు ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదన్నయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళే అబద్ధం ఆడుతున్నారు అనుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? నేను అబద్ధం ఆడుతున్నాను? ఆడపిల్ల దేనికోసం అబద్ధం ఆడుతుందా? కానీ ఊరంతా ఏకం చేసి తను చెడిపోయినట్టు ఆడపిల్ల చెప్పదా? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా. నా కళ్ళలో చూడరా. ఆ అమ్మాయి నువ్వు చూడలా, మాట్లాడలా, ప్రేమించలా, తన చెడగొట్టలా, చెప్పరా. నిజమే వీరాసాని, నా కొడుకు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. వాణ్ణి కన్న పాపానికి నువ్వే శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. మీరెందుకు నన్ను క్షమించమంటాం? తప్పు చేసింది వీడు, దీనికి ఒకటే పరిహారం, వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోనన్నయ్య. ఎందుకు చేసుకోరా? ఆ అమ్మాయితో తిరిగానని ప్రేమించాలని నువ్వే ఒప్పుకున్నావుగా, మరి పెళ్లి ఎందుకు చేసుకో? ఏమిటి నువ్వు అనేది? ఆ అమ్మాయికి నాలుగు అక్షర మొక్కలు కూడా రావు. ఆ అమ్మాయికి రావురా, నువ్వు చదువుకున్నావుగా, నీకు తెలియదుగా. ఇదంతా నువ్వు ఆ అమ్మాయి వెంటపడి తిరిగే ముందు ప్రేమించే ముందు ఆలోచించాలరా. నీ ఇష్టానికి మార్చడానికి ఆడపిల్ల ఏమైనా భుజం మీద వేసుకునే తువ్వాలా? ఇది నువ్వు చదువుకున్న పట్టణంలో నాగరికత అనే పేరుతో సర్వసాధారణం కావచ్చురా, కానీ ఇది గ్రామంరా. ఇక్కడ మానవత్వానికి మట్టికే మర్యాద. నాగరికత లేకపోవచ్చురా, కానీ న్యాయం ఉంది. మర్యాదగా అమ్మాయికి నువ్వు తాళిగట్టు. ఈ అమ్మాయిని చేసుకుంటే మన కుటుంబ గౌరవం, అంతస్తు, మర్యాద ఏమవుతాయి తెలుసా? ఏంట్రా కుటుంబం, అంతస్తు, మర్యాద, గౌరవం అని వాగుతున్నావు? చూటిగనరా, వాళ్ళకి డబ్బు లేదు, అంతస్తు లేదు, పేదవాళ్ళు అంతేగా. ఇప్పుడు చెప్తున్నాను, నీ ఒక్కడికే కాదు అందరికీ చెప్తున్నాను, మన ఆస్తిలో నాకు రావాల్సిన భాగం ఈ అమ్మాయికి రాసిస్తాను. రై, ఇప్పుడు గంట రాత్తాడి. ఎవరి ఆస్తి ఎవరు ఎవరికి రాసిచ్చేది? అనాథ పెదమా. నోర్మైనా, ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను. ఏ రోజైతే నువ్వు నా మనోరాల్ని వేడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావో అప్పుడే ఈ ఊరు ముందు ఈ అనాథ ఎవరో చెప్పుండాల్సింది. కాని ఇప్పుడు నీ కన్న కొడుక్కి, నా మనవడికి ఒక కూలివాడి కూతుర్నిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడే, ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు చెప్తున్నాను, వీడు నీ తండ్రి కాదు. ఇంకా చెప్పాలంటే నీ తండ్రి ఎవరని ఎవరికి తెలీదు. నీ అమ్మ ఎవరు, నీది ఏ జాతి, నీ కులం, గోత్రం ఎవరికి తెలీదు. 30 సంవత్సరాలకు ముందు వీడికి పిల్లలు లేరని అన్ని దేవాలయాలకు వెళ్లి వేడుకుంటున్నావు. అప్పుడు ఏంటో చూస్తున్నా, వెళ్ళి డాక్టర్ని తీసుకురా. వద్దండి, వద్దు, ఇక నేను బతుకుతానని నమ్మకం లేదు. మీరు సంతానం కోసం దేవుణ్ణి వేడుకోవడం ఇందాక నేను విన్నాను. నా బిడ్డను తీసుకోండి, దీన్ని పెంచే యోగం ఎలాగూ లేదు. దయచేసి ఈ ఉత్తరాన్ని అడ్రస్కు పంపించండి. నా చిన్న తండ్రికి నేను అరుణాచలం పేరు పెట్టాను. అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం పొందాడని భారతంలో ఎదుగు నిలబడ్డాడే. వీడు వచ్చిన తర్వాతే నా కొడుకు పిల్లలు పుట్టారు. చేయి దాటిపోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి. ఇదంతా వీడొచ్చినందువల్లే అన్న కొడుకు నమ్మి వంశ పారంపర్యంగా
కుటుంబంలోని పెద్ద కొడుకు వేయాల్సిన స్వర్ణ కంకణాన్ని వీడి చేతికి వేసి ఆనందించాడు నా కొడుకు. వీడి చేతికి ఆ కంకణం చూసినప్పుడల్లా నా మనవుడికి దక్కాల్సిన మర్యాద ఎవడో ఒక అనాథ వేదకు దక్కిందని ఎన్నేళ్లుగా కుమిలిపోతున్నానో తెలుసా. రే, ఒక అనాథ ఉండాల్సిన చోటు ఇంట్లో యజమానిగా కాదురా, ఇంటికి బయట. మనిషికి సిగ్గు, రోషం, పౌరుషం ఇవన్నీ ఉన్నవాడివి అయితే నీకు అర్థమైందని అనుకుంటాను. ఆస్తిలో భాగం ఇస్తావురా? నీ ఆస్తి ఏమిటో తెలుసా? ఎందుకు ఉపయోగం లేని ఈ రుద్రాక్ష ఒక్కటే.